పోలీస్ అమరవీరుల సంస్మరణ సప్తాహాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సైకిల్ ర్యాలీని ప్రారంభించడంతో పాటు స్వయంగా తాను సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులు పలువురు సంఘ విద్రోహక శక్తులైన నక్సల్స్ చేతిలో హతమయ్యారని అమరులు అయ్యారని పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ పోలీసులు ఉన్నది కేవలం ప్రజల మాన ప్రాణ రక్షణ కోసం, శాంతి భద్రతలను పరిరక్షణ కోసమే అన్న విషయాన్ని తెలియజేసేలా ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి అందుబాటులో అందరు కూడా శిరస్సు నమస్కరించడం ఏమనగా మన పోలీస్ అన్న రాత్రనగా పగలనగా ప్రేమ భవన్లు చూసిన ఈ త్యాగం ఈ కీర్తి ప్రతి సంవత్సరము అక్టోబర్ 21 నాడు ప్రారంభమయ్యే పోలీసు అమరవీరుల సప్తాహంలో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్స్లో డిపిఓ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ నుండి ఇక్కడి పాలిటెక్నిక్ కళాశాల వరకు దాదాపు 100 సైకిళ్లతో మరియు వివిధ వాహనాలతో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డ్స్, తర్వాత ఏఆర్ ఫోర్స్ అందరూ కూడా భాగస్వాములై దీన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే దీని ఉద్దేశం ఏంటంటే దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 35,000 మంది భారతీయ పోలీస్ అధికారులు అంతర్గత భద్రతలో భాగంగా తమ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను అనేక మంది పోలీస్ అధికారులు నక్సలైట్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కానీ లేక టెర్రరిస్టులకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కానీ అసలు పోయడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 39 మంది పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. వనపర్తి జిల్లాలో 2 ఎస్ఐలు, 2 కానిస్టేబుళ్లు బాంబ్ బ్లాస్ట్లో తర్వాత ఫైరింగ్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారందరికీ మేము నివాళి అర్పిస్తూ వారి యొక్క త్యాగాలను సంస్మరిస్తూ ఈ సప్తాహం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిల్మ్ పోటీలు, అంతేకాకుండా రక్తదాన శిబిరము, ఓపెన్ హౌస్ నిర్వహణ, అంతే అలాగే ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనివల్ల మేము తెలియజేసేది ఏంటంటే అమరులకు మేము నివాళి ఘటిస్తూ ఎట్ ద సేమ్ టైం ప్రజలకు మేమంతా మీకు వెన్నుదన్నుగా ఉంటామని, అండదండలు అందిస్తూ ఉంటామని, మీ సేవలో తరిస్తామని, మీ ధనమాన ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుగా వేస్తామని వాళ్ళకు భరోసా కల్పిస్తూ అదేవిధంగా పోలీసులకు ఒక ప్రేరణ కలిగించే విధంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది.